हेलो हाय फ्रेंड्स, वेलकम टू गोवर्धन ट्रेडिंग इन तेलुगु। एवरैना टेलीग्राम लो जॉइन అవ్వకపోతే టెలిగ్రామ్ లో అయితే జాయిన్ కావండి। టెలిగ్రామ్ లో అయితే లైవ్ వీడియో కాల్ అయితే ఉంటుంది, లైవ్ స్క్రీన్ షేరింగ్ అయితే ఉంటుంది। ప్రతి ఒక్కరూ నా దగ్గర అయితే మాట్లాడొచ్చు, డిస్కషన్ అయితే చేయొచ్చు, మీ యొక్క స్ట్రాటజీ అయినా ఏదైనా ఎవ్రీథింగ్ అయితే డిస్కషన్ అయితే చేయొచ్చు। డెఫినెట్లీ టెలిగ్రామ్ లో అయితే జాయిన్ కావండి। లైవ్ ట్రేడింగ్ అయితే 9 నుంచి 3:30 మధ్యలో అయితే ఉంటుంది। డెఫినెట్లీ మీరు నేర్చుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది। ఈరోజు మనం సెన్సెక్స్ ఆప్షన్స్ అయిన ఏ విధంగా చూడాలి, సెన్సెక్స్ యొక్క ఆప్షన్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి, ఫ్యూచర్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి అనేది డిస్కషన్ అయితే చేద్దాం। సెన్సెక్స్ యొక్క ఎక్స్పైరీ అనేది ఫ్రైడే అయితే ఎక్స్పైరీ అయితే జరుగుతుంది। ఇక్కడ బిఎస్సికి సంబంధించి మీకు ఒక పేజ్ అయితే కనబడుతుందిగా, ఇది వచ్చి ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్రైడే అనేది ఎక్స్పైరీ అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి। ఫ్రైడే అయితే ఎక్స్పైరీ జరుగుతుంది, వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ। లార్జ్ సైజ్ వచ్చేసి ఓన్లీ 10 మాత్రం, బ్యాంక్ నిఫ్టీ 25 ఉంటుంది కదా, లార్జ్ సైజ్ వచ్చేసి ఓన్లీ 10 అయితే ఉంటుంది। ఇప్పుడు లైవ్లో అయితే చూపిస్తా ఏ విధంగా ఇది ఉంటుందో, లిక్విడిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది, ఎక్స్పైరీ డేస్ అయితే బాగుంటుంది, ఆప్షన్ బయర్స్కి అయితే ఇది మంచి అవకాశం అయితే నేను చెప్తా, డెఫినెట్లీ చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది। మీరు ఎవరైనా సెన్సెక్స్ సంబంధించి ఆప్షన్ ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్నా, జాక్పాట్ కాల్స్ కావాలన్నా డెఫినెట్లీ టెలిగ్రామ్లో అయితే జాయిన్ కావండి, డిస్కషన్ అయితే చేద్దాం। ఇక్కడైతే కనబడుతుందిగా ఫ్రైడే ఎక్స్పైరీ, వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ, లార్జ్ సైజ్, ఫ్యూచర్స్ అన్నీ కూడా ఉంటాయి। ఇప్పుడు మనమైతే సెన్సెక్స్ యొక్క చూద్దాం। ముందుగా నేను వచ్చేసి ఫస్ట్ మనం గూగుల్లో ఇది ట్రేడింగ్ వ్యూ యూజ్ చేస్తుంటే, గూగుల్లో ట్రేడింగ్ వ్యూలో సెన్సెక్స్ అని క్లిక్ చేస్తే సంబంధించి ఇండెక్స్ చార్ట్ అనేది ఉంటుంది, ఇండెక్స్ అయితే క్లిక్ చేయాలి, మనకి ఇండెక్స్ చార్ట్ అయితే వస్తుంది। ఇండెక్స్ చార్ట్ చూస్తూ మనము సెన్సెక్స్లో అయితే ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేయాలి। ఇప్పుడు ప్రజెంట్ 66,136 ఉంది కాబట్టి మార్కెట్ ఎక్కడున్న ప్రైస్ అక్కడ మనం జీరోతలు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయితే అయింది కాబట్టి ఇక్కడ 66,100 అని కొడితే సెన్సెక్స్ అని మనకి వస్తుంది। ఇక్కడైతే చూడవచ్చు సెన్సెక్స్ సంబంధించి 21 జూలై 66,100 సిఈపి అయితే ఒక లాట్ సైజ్ వచ్చేసి 10 రూపీస్ అయితే ఉంది, ఇక్కడైతే కనబడుతుందిగా లాట్ వచ్చేసి ఒక లాట్ వచ్చేసి 10 పాయింట్, అంటే 1 రూపాయి పెరిగితే 10 రూపాయలు పెరుగుతుంది, 1 రూపాయి లాస్ వస్తే 10 రూపాయలు లాస్ వస్తుంది, లాట్ సైజ్ అనేది చాలా తక్కువైతే ఉంది। ఒక అడ్డమని బై చేయడానికి ఒక 4,000 రూపీస్ ఉంటే చాలు, బాగా దీంట్లో అయితే ట్రేడ్ చేసుకోవచ్చు, మొమెంటం అయితే చాలా బాగుంటుంది, మంచి అక్యూరెన్స్ అయితే ఉంటుంది, కొద్ది లిక్విడిటీ తక్కువ ఉంటుంది, మార్కెట్ ఎక్కడ ఎక్కడున్న ప్రైస్ అక్కడే తీసుకుంటే బాగుంటుంది। ఇంటికి రాలే, ఓకేనా, మనం లైవ్ ట్రేడింగ్ అయితే చేస్తాం। ఇప్పుడు మనకి సెన్సెక్స్ ఏ విధంగా యాడ్ చేయాలా అర్థమైంది కదా, సెన్సెక్స్ అన్న కొట్టండి లేదంటే సెన్సెక్స్ 66,100 అని క్లిక్ చేస్తే చాలు, ఆ విధంగా వస్తాయి। మీరు అయితే సెన్సెక్స్లో ఈ విధంగా చేయొచ్చు, సెన్సెక్స్లో ఫ్యూచర్ కూడా ఉంటుంది, సెన్సెక్స్ ఈ విధంగా యాడ్ చేస్తే మీకు ఇక్కడ జూలై ఫ్యూచర్ ఉందిగా, ఫ్యూచర్ వచ్చి 75,000 రూపీస్ అయితే పడుతుంది, మార్కెట్ పెరుగుతుందంటే ఫ్యూచర్ని బై చేస్తాం, మార్కెట్ పడుతుందంటే ఫ్యూచర్ని సెల్ చేస్తాం, సెల్ చేయడానికి సేమ్ అదే విధంగా పడుతుంది, బై చేయడానికి సేమ్ అదే విధంగా పడుతుంది, దిస్ ఈజ్ ద మ్యాటర్, ఓకే। మళ్ళీ దీని గురించి పూర్తి వివరాలు కావాలంటే నాకైతే వాట్సాప్లో హాయిని పెట్టండి, డిస్కషన్ అయితే చేద్దాం, టెలిగ్రామ్ అయితే లైవ్ అయితే చేద్దాం। ఇప్పుడైతే సెన్సెక్స్ సంబంధించి మీకు ఫ్యూచర్ అంటే అర్థమైందిగా, ఫ్యూచర్ ఒక లాట్ వచ్చేసి 70,000 రూపీస్ అయితే పడుతుంది, అదేవిధంగా ఆప్షన్స్ వచ్చేసి ఈ సెన్సెక్స్ సంబంధించి 40,000 రూపీస్ అయితే పడుతుంది। దీన్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలి అంటే మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి మనం ట్రేడింగ్ అయితే చేస్తాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుని తర్వాత ఒక రేంజ్ నుంచి బ్రేక్ అయినప్పుడు ఆ విధంగా సెన్సెక్స్లో అయితే మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు, ట్రెండ్ లైన్స్ బ్రేక్ ప్రతిదీ కూడా మనం సెన్సెక్స్లో మనం అయితే ట్రేడ్ అయితే చేసుకోవచ్చు, మంచి వాల్టాలిటీ అయితే చాలా బాగుంటుంది కాబట్టి డెఫినెట్లీ బాగుంటుంది, చాలా తక్కువ అమౌంట్తో ఎక్కువ అయితే రీచ్ అయితే ఉంటుంది। ఏమంటే టెక్నికల్ అనాలిసిస్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి, ఆప్షన్ సెల్లింగ్ కూడా చేయొచ్చు, ఆప్షన్ సెల్లింగ్ ఏమంటే కొద్దిగా వాల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, ఆప్షన్ సెల్లింగ్ డైరెక్షనల్ ట్రేడ్స్ అయితే చేస్తే మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది। ఇప్పుడు మనం బిఎస్సి ఇండియా ఓపెన్ చేసి చార్ట్ని ఏ విధంగా అనాలిసిస్ చేయాలనేది చెప్తా, ఎవరైనా జీరోదా అకౌంట్ లేదంటే ఆప్ స్టాక్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలంటే కింద ఫ్రీగా డిమెట్ అకౌంట్ లింక్స్ అయితే ఉన్నాయి, దాని ద్వారా ఇన్స్టాల్ చేసుకుని ప్రజెంట్ అయితే సెన్సెక్స్ మనకి అప్ స్టాక్లోన తర్వాత జీరోదా అయితే ఆల్రెడీ ట్రేడింగ్ అయితే నడుస్తుంది కాబట్టి
ఇంకా కొన్ని బ్రోకర్స్ అయితే ఇంకా ప్రొవైడ్ చేయాలి. ఎవరైనా కావాలనుకుంటే సెన్సెక్స్ సంబంధించి ట్రేడింగ్ చేయాలనుకుంటే అప్స్టాక్లో ఉన్న జీరోదాలో ఉన్న ప్రజెంట్ అయితే నడుస్తుంది, అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి, ఒక 1 డే 2 డేస్లో అయితే అయిపోతుంది. ఈ విధంగా మన సెన్సెక్స్ సంబంధించి ఇండెక్స్ షార్ట్ అయితే చూడాలి, గుర్తుపెట్టుకోండి 6211. ఏంజల్ బ్రోకింగ్లో అయితే ప్రస్తుతానికి అయితే రాలేదు, ఏంజల్ బ్రోకింగ్లో ఇక్కడ చూడవచ్చు, ఎక్కడ చూపించలే. ఇక్కడ నేను సెన్సెక్స్ అయితే సెర్చ్ చేసాగా 60 60100, ఇంకా ప్రెసెంట్ అయితే సెన్సెక్స్లో అయితే రాలేదు. మనకి ఆల్రెడీ దీంట్లో అయితే జీరోదాలో వచ్చింది, అప్ స్టాక్లో కూడా ఆల్రెడీ వచ్చింది, ఇక్కడ కనపడుతుంది కదా. కాబట్టి డెఫినెట్లీ జీరోదా అప్ స్టాక్ అకౌంట్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే మళ్ళీ ఇప్పుడు మనం బీఎస్సీ ఇండియా అయితే క్లిక్ చేయాలి. బీఎస్సీ ఇండియా క్లిక్ చేసిన తర్వాత బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా సెన్సెక్స్ సంబంధించి బీఎస్సీకి సంబంధించింది కాబట్టి బీఎస్సీ ఇండియా అయితే ఓపెన్ చేయాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇండెసిస్ అని ఉంది కదా, ఇండెసిస్ దగ్గర కింద యారో మార్క్ ఉందిగా, ఈ యారో మార్క్ని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మనకి డెరివేటివ్స్ అనేవి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డెరివేటివ్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ డెరివేటివ్స్ ఉందిగా పైన, ఈ డెరివేటివ్స్ ఆప్షన్స్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. మనం ఫ్యూచర్ కావాలంటే ఫ్యూచర్, ఆప్షన్స్ కావాలంటే ఆప్షన్స్ అన్నీ కూడా మనం దీని ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇండెక్స్ ఆప్షన్స్ ఈ విధంగా ప్రతిదీ కూడా ఉంటాయి. ఇక్కడైతే చూడవచ్చు ఆప్షన్ చైన్ అయితే కనబడుతుంది కదా, మీకు ఇంకోసారి చాలా క్లియర్గా చూపిస్తా చూడండి. బీసీఎస్సి ఇండియా అని క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా కిందకు వస్తే ఈక్విటీ డెరివేటివ్స్ ఉందిగా, ఇక్కడ యారో మార్క్ ఉందిగా, ఈ యారో మార్క్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెరివేటివ్స్ ఉన్నాయిగా, ఏదో దాని మీద ఒకటి క్లిక్ చేయండి. ప్రజెంట్ నేను 66000 సిఈని అయితే క్లిక్ చేసా. ఇక్కడ మనకి ఎక్స్పైరీ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఎక్స్పైరీ డేట్ అనేవి వీక్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి, మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి. ప్రజెంట్ అయితే మనకి ఈ వీక్ చాలు కాబట్టి 21 పెట్టేసాం. ఈ విధంగా ఆప్షన్ చేయడం ఉంది. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది కాల్ అంటారు, లెఫ్ట్ సైడ్ ఉన్నది పుట్ అంటారు. ఇవి వచ్చేసి ఎల్టీపీ ఉందిగా మార్కెట్ ప్రైస్, ఇక్కడ ఎల్టీపీ మార్కెట్ ప్రైస్, ఇవన్నీ అవసరం లేదు. నేనైతే ఆప్షన్ చేంజ్ చూస్తూ ట్రేడింగ్ అయితే చేయం కాబట్టి దాంతో అవసరం అయితే లేదు. ఇక్కడ వాల్యూమ్స్ ఉన్నాయి, ఓఐడి ఉన్నాయి. ఈ విధంగా స్క్రోల్ చేస్తే మనకి ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మీకు కనబడుతుందిగా ఎల్లో రూపంలో కనబడుతున్న వచ్చేసి ఇందమని అంటారు, ఇక్కడ ఎల్లో రూపంలో కనబడుతున్న వచ్చేసి ఇందమని అంటారు, ఇక్కడ వైట్ రూపంలో ఉన్న వచ్చేసి అవుట్ ఆఫ్ ద మనీ అంటారు, ఇక్కడ వైట్ రూపంలో ఉన్నవి అవుట్ ఆఫ్ ద మనీ అంటారు, ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉన్న దాన్ని అట్ ద మనీ అంటారు, ఏటీఎం అంటారు, అట్ ద మనీ కరెంట్ మార్కెట్ ప్రైస్ని అట్ ద మనీ అంటారు. ఆల్మోస్ట్ అయితే మినిమం అయితే ఒక లార్జ్ సైజ్ మార్కెట్ ఎక్కడ ఉంటే అక్కడ బై చేయడానికి ఒక 4000 రూపీస్ అయితే పడుతుంది. మంచి మూమెంటం అయితే ఉంటుంది, లిక్విడిటీ బాగుంటుంది. ప్రజెంట్ అయితే మార్కెట్ ఎక్కడుంటే అక్కడే ట్రై చేయండి, దూరం వెళ్తే లిక్విడిటీ అనేది తక్కువ ఉంటుంది. 10 20 రూపాయల జోన్లకి అయితే వెళ్తాకండి, అవి జీరో అయిపోతాయి. మార్కెట్ ఎక్కడుంటే అక్కడ తీసుకోవడానికి అయితే ట్రై చేయాలి. ఇక్కడ వాల్యూమ్స్ అయితే అంత ఎక్కువగా లేవు, ఎందుకంటే ఇంకా స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి. సెన్సెక్స్ ఆప్షన్ ట్రేడింగ్ మంచి మూమెంట్ అంటే 0 to 0 కాల్స్ ఉంటాయి కదా, ఎక్స్పైరీ డేస్ లేదంటే నార్మల్ డేస్ అయితే బాగా ట్రై చేయొచ్చు. ఓకేనా, ఎవరికైనా ఇది ఏటీఎం ఐటీఎం ఓటీఎం కాల్ ఆప్షన్ ఏంటి అర్థం కాబట్టి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, డిస్కషన్ అయితే బేసిక్స్ అయితే నేర్చుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆప్షన్ చైన్, ఈ విధంగా చూస్తాం. మనకి ఇండెక్స్ షార్ట్ చూస్తూ ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేయాలి, ఇది ఇండెక్స్ షార్ట్ అంటారు. సెన్సెక్స్ అని సంబంధించి ఇండెక్స్ షార్ట్ ఏంజల్ బ్రోకింగ్లో క్లిక్ చేసినా వస్తుంది మనకి. ఇక్కడ చూడొచ్చు ఏంజల్ బ్రోకింగ్లో సెన్సెక్స్ అని క్లిక్ చేస్తే మనకి సెన్సెక్స్ సంబంధించి ఇండెక్స్ షార్ట్ అయితే వస్తుంది. ఈ ఇండెక్స్ షార్ట్ చూస్తూ మనమైతే ట్రేడింగ్ అయితే చేయాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవాలి, ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవాలి. టెక్నికల్గా క్యాండిల్ స్టిక్స్ మీద అవగాహన ఉంటే టెక్నికల్గా అయితే మనం ట్రేడింగ్ చేయొచ్చు. ఎవరికైనా టెక్నికల్ అనాలిసిస్ కావాలంటే టెలిగ్రామ్లో అయితే జాయిన్ కావండి, వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి, మీకు టెక్నికల్ నేర్పిస్తా.
ఈ విధంగా అయితే ప్రతిదీ కూడా మనం అయితే నేర్చుకోవచ్చు. ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి ఆప్షన్స్. నుంచి ఫ్యూచర్ వచ్చేసి ఆల్రెడీ ఫ్యూచర్ చెప్పాగా, ఫ్యూచర్ వచ్చేసి 1 lakh కాక ఉన్నట్లు 70,000 రూపీస్ అయితే పడుతుంది. మినిమం ఒక 1 lakh ఉంటే మేలు, ఎందుకంటే మన ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఉంటాయి కాబట్టి 1 lakh ఉంటే బెటర్. మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చేయాలి అంటే ఎన్ఎస్సి ఇండియా క్లిక్ చేసి ఆప్షన్ చైన్ లెక్క వచ్చేసి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అనేవి చెక్ చేసుకుంటాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీస్ అయితే 4 ఉన్నాయి, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఈ 4 అయితే ఉంటాయి. మనకి ప్రెజెంట్ వచ్చేసి మంచి లిక్విడిటీ ఉన్న వచ్చేసి మిడ్ క్యాప్, మిడ్ క్యాప్ అయితే లిక్విడిటీ లేదు. నిఫ్టీ అయితే బాగుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా బాగుంది, ఫిన్ నిఫ్టీ ఇంకా రైజ్ అవుతూ ఉంది ప్రెజెంట్. ఫ్యూచర్లో మంచి మనకైతే ప్రతిరోజు ఆప్షన్ ఎక్స్పైరీస్ అయితే ప్రతిరోజు ఉన్నాయి. సోమవారం ఒకటి లేదు, ఆల్మోస్ట్ అయితే ఉన్నాయి. మంగళవారం అనేది ఈ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, వెన్స్డే అనేది మిడ్ క్యాప్ ఎక్స్పైరీ, గురువారం వచ్చేసి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, ఫ్రైడే వచ్చేసి సెన్సెక్స్ ఎక్స్పైరీ. కాబట్టి ఇవన్నీ కూడా దీంట్లో డిస్కషన్ అయితే ఉంటాయి. ప్రీ మార్కెట్ ఏ విధంగా చెక్ చేయాలి అన్ని కూడా డిస్కషన్ అయితే చేద్దాం. ఓకే, మళ్ళీ లైవ్ అయితే కలుద్దాం. ఇక్కడైతే చూసారు కదా సెన్సెక్స్ సంబంధించి ఫ్రైడే అయితే ఎక్స్పైరీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫ్రైడే అయితే ఎక్స్పైరీ ఉంటుంది. ఆప్షన్స్ ఏ విధంగా ట్రేడింగ్ చేయాలంటే టెలిగ్రామ్లో అయితే జాయిన్ కావండి. టెలిగ్రామ్లో అయితే మనం అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ప్రతిదీ కూడా 0 to 0 వరకు మనమైతే 0 to 0 కాల్ కూడా నేను ఏ విధంగా పొజిషన్ తీసుకుంటా, జాక్పాట్ కాల్స్ అనేవి మీకు నేర్పిస్తాం. టెక్నికల్ అనాలిసిస్ డెఫినెట్లీ మీరైతే జాయిన్ కావండి. చాలా తక్కువ అమౌంట్తో దీంట్లో ఒక 500 రూపీస్తో మనమైతే చేయొచ్చు ఎక్స్పైర్ రోజు మాత్రమే. మిగతా రోజులు వచ్చేసి 4000 రూపీస్ అయితే ఉంటుంది మినిమం. చాలా ఇంట్రెస్టింగ్గా మనమైతే ట్రేడ్ చేయొచ్చు, చాలా మూమెంటం అయితే బాగుంటుంది. నిన్నైతే ఆల్మోస్ట్ అయితే నిన్న ఎక్స్పైరీలో ఆల్మోస్ట్ అయితే 2 rupees 10 rupees ఉన్నావు, ఆల్మోస్ట్ అయితే 60 to 70 rupees అయితే వెళ్ళాయి, 300 కూడా వెళ్ళాయి. అవి ఏ విధంగా చేయాలనేది మీకు నేర్పిస్తా. డెఫినెట్లీ టెలిగ్రామ్ అయితే జాయిన్ కావండి. ఇప్పుడైతే మనం ఎవరైనా ఆప్ స్టాక్ అకౌంట్, ఏంజల్ బ్రోకింగ్ అకౌంట్, జీరోదా లేదంటే అలాసిబిక్ సంబంధించి అకౌంట్స్ అయితే ఉన్నాయి. ప్రెసెంట్ వచ్చేసి ఆప్ స్టాక్లోనా తర్వాత వచ్చేసి జీరోదాలోనా ఆల్రెడీ సెన్సెక్స్ సంబంధించి ట్రేడింగ్స్ అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా సెన్సెక్స్లో ట్రేడింగ్ చేయాలంటే కింద లింక్స్ అయితే ఉపయోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లైవ్ అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అవి కూడా క్లియర్ అయితే చేస్తారు. టెలిగ్రామ్లో అయితే జాయిన్ కండి. లైవ్లో అయితే మనమైతే డిస్కషన్ అయితే చేద్దాం. తర్వాత వచ్చేసి సెన్సెక్స్ సంబంధించి ఆప్షన్ ట్రేడింగ్, లైవ్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి, సెన్సెక్స్ ఇండెక్స్ చార్ట్ చూస్తూ ఆప్షన్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి, స్టాప్ లాస్ ఏ విధంగా పెట్టాలి, టార్గెట్ ఏ విధంగా పెట్టాలి, టెక్నికల్ అనాలిసిస్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, క్యాండిల్స్టిక్స్, ఎన్ని డౌట్స్ ఉన్నా మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, డిస్కషన్ అయితే చేద్దాం. తర్వాత వచ్చేసి కొన్ని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ అన్ని బేసిక్స్ అయితే ఎవ్రీథింగ్ నేర్పిస్తాను. నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ మీకు చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. లైవ్ ట్రేడింగ్ అయితే ప్రజెంట్ అయితే చేయట్లేదు, ఒక 2 months అయితే లైవ్ ట్రేడింగ్ అయితే చేస్తాం. మీరు కూడా చూద్దరు లైవ్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అనాలిసిస్ చేస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సెన్సెక్స్ సంబంధించి నాకు వాట్సాప్లో హాయ్ పెట్టండి, ఫర్దర్గా మీకు అయితే డిస్కషన్ అయితే చేద్దాం. మొత్తానికైతే మనకి ప్రజెంట్ అయితే 4 to 5 ఎక్స్పైరీస్ అయితే ఉన్నాయి. ఫ్రైడే వచ్చేసి సెన్సెక్స్ ఎక్స్పైరీ, గురువారం వచ్చేసి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, వెన్స్డే వచ్చేసి మిడ్ క్యాప్ ఎక్స్పైరీ, మంగళవారం వచ్చేసి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, మండే మాత్రమే ఫ్రీగా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, మళ్ళీ ఏమైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, తర్వాత వచ్చేసి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన బేసిక్స్ ఏమైనా మీకు ఏ విధంగా డ్రా చేయాలని డౌట్స్ ఉంటే నాకు చెప్పండి, డెఫినెట్లీ నేను నేర్పిస్తా. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, క్యాండిస్టిక్స్ బేసిక్స్, ఏ విధంగా ప్లాన్ చేయాలి, రిస్క్ రివార్డు, మనీ మేనేజ్మెంట్ బేసిక్స్ సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, డెఫినెట్లీ డౌట్ ఉంటే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి, టెలిగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ కావండి. 9 to 3:30 వరకు అయితే లైవ్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్, జై భారత్.